ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి, వైఆర్ నాట్ పీపుల్ ఫాలోయింగ్ ట్రూత్ నవేడేస్ అన్నాడండి. జనులు సత్యాన్ని ఎందుకు అనుసరించటం లేదు ఈ కాలం అని ఒక ప్రశ్న అడిగాడండి. ప్రశ్న అర్థం ఏంటండి, వైఆర్ నాట్ పీపుల్ ఫాలోయింగ్ ట్రూత్ నవేడేస్. అక్కడ ఆయన చెప్తున్నాడు, పీపుల్ రిగార్డ్ ట్రూత్ యాజ్ ఎ వాల్యుబుల్ పొజిషన్ అండ్ దేర్ఫోర్ ఆర్ మోస్ట్ ఎకనామికల్ ఇన్ ఇట్స్ యూజ్ అన్నాడండి. అయ్యా, సత్యం చాలా విలువైన వస్తువుని గ్రహించి మితంగా వాడుకుంటున్నారటండి, అందుకే ఇంకేం లేదు. సత్యం చాలా వాల్యుబుల్ వస్తువు కదండి, అంత ఖర్చు పెడితే ఎట్లా అని చెప్పి కొద్ది కొద్దిగా వాడుకుంటున్నారటండి. చక్కగా జవాబు చెప్పారు చూడండి. అది అట్లాగే ఉన్నదండి. ఇప్పుడు సత్యం ఎవరైనా ఉపయోగించుకునేది, ఇనపిత్తులే దాచుకుంటున్నారే కానీ ఎవరు వాడుకునే ఎవరు తీసుకొస్తున్నారు ఇది. కనుక ఈ సత్యమును మనం వాడుకునేది తీసుకురాకపోతే ఇంకా జ్ఞానం ఎందుకండి మనకి? దాచుకోవటానికా చెప్పండి? సత్యము ధర్మము ఇనపెట్టలు దాచుకోవటానికా కాదు, విరివిగా దాన్ని వాడుకుని మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవాలండి. సరే.